ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ బుధవారము పట్టణములో జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము వారి నొసటిపై గుర్తుపెట్టుము మొదటి పట్టణము గేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు అంతట నేను వినుచుండగా అతడు నగరమును శిక్షించువారులారా మీరిచ్చటికి రెండు మీ శిక్ష ఆయుధములను కూడా కొని రెండు అని బిగ్గరగా అరచెను వెంటనే వెలుపలి వైపుననున్న దేవాలయపు ఉత్తర ద్వారము నుండి ఆరుగురు మనుషులు శిక్ష ఆయుధములతో వచ్చిరి వారిలో ఒకడు నారబట్టలు దాల్చి వ్రాత పరికరములను నడుమునకు కట్టుకొని ఉండెను వారెల్లరూ వచ్చి కంచు బలిపీఠము వద్ద నిలుచుండిరి అంతవరకును జీవుల మీద నిలిచియుండిన ఇజ్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి ఆలయ ప్రాంగణము చెంతకు వచ్చెను అతడు నారబట్టలు దాల్చియున్న వ్యక్తిలో నీవు ఎరుసలేము నగరమంతటా సంచరించి పట్టణమును జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తుపెట్టుము అని అనెను నేను వినుచుండగా అతడు ఇతర మనుషులతో మీరును ఇతని వెంట నగరములోనికి పోయి ఎల్లరిని వధింపుడు ఎవరి మీద జాలి చూపకుడు ఎవరిని వదిలివేయకుడు వృద్ధులను యువతీ యువకులను తల్లులను పిల్లలను చంపివేయుడు కానీ నొసటి మీద గురుతున్న వారిని మాత్రము ముట్టుకొనకుడు నా దేవాలము వద్దనే పని మొదలుపెట్టుడు అని చెప్పెను కనుక వారు దేవాలము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి అతడు వారితో మీరు దేవాలమును అపవిత్రము చేయుడు దాని ఆవరణములను శవములతో నింపుడు పని మొదలుపెట్టుడు అని అనెను కనుక వారు నగరమున ప్రజలను చంపసాగిరి ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదలి ఆ జీవుల మీదికి వచ్చెను నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీద నుండి లేచెను చక్రములను వానితో పాటు కదలెను అవి దేవలము తూర్పు ద్వారము వద్ద ఆగెను ప్రభువు తేజస్సు వానిపై నుండెను అవి పూర్వము కెభారు నది చెంత ఇజ్రాయేలు దేవుని క్రిందనున్నట్లుగా నాకు కనిపించిన జీవులవలేని నేను గ్రహించి తిని వానిలో ప్రతిదానికి నాలుగు ముఖములు నాలుగు రెక్కలు ఉండెను ప్రతి రెక్క క్రింద మనుష్యహస్తము వంటిది ఉండెను వాని మొఘములు నేను కెబారు నది చెంత చూచిన మొగాల వలె ఉండెను అవి తిన్నగా ముందునకు నడిచిపోవుచుండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడగుదవు నీ మాటను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము అట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును అతడు వారి మాట కూడా వినని ఎడలా సంగమునకు తెలుపుము ఆ సంగమును కూడా అతడు లిక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగాను సుంకరినిగాను పరిగణింపు భూలోకమందు మీరు వేణిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూలోకమందు మీరు వేణిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూలోకమున మీలు ఇద్దరు మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండడు నా పిత వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలయన ఎక్కడ ఇద్దరూ ముగ్గురు నా పేరిట కూడుదురు అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక